హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదిత్య స్టైల్స్. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇది వచ్చేసి క్రోమా ఎటాట ఎంటర్ప్రైజెస్ అన్నమాట. ఈ షోరూంలో నేను ఒక ఐటమ్ తీసుకుందామని విజిట్కి వెళ్ళాము. మేము ఫస్ట్ ఎలా ఉంది, ఏం బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయా లేవా, ఆల్ ఐటమ్స్ దొరుకుతాయండి. మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటమ్స్ ఉంటాయి ఇందులో. సో నేను వచ్చేసి ఇందులో వెట్ గ్రైండర్ తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం మస్తు సూపర్బ్ ఉందండి. మళ్ళీ మనకి ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, అంటే కంప్లీట్ లైఫ్ టైం సర్వీస్ ఇస్తారన్నమాట ఇందులో తీసుకుంటే. సో అందుకే బయట షోరూమ్స్కి ఇందులోకి వేరియేషన్ అదన్నమాట. ఇందులో టాటా కంపెనీకి ఏదైనా సంబంధించింది ఉంటే యా అసలు రెస్పాన్సిబిలిటీ మొత్తం ఏ రకంగా పాడైనా ఏదైనా వాళ్ళే ఇది చూడండి, వాళ్ళు ఎంప్లాయీస్, అందులో ఉన్న ఎంప్లాయీస్ మన వెహికల్ వరకు కూడా మన ఏ ప్రోడక్ట్ తీసుకున్నా తీసుకొస్తారన్నమాట. ఈ 5 ఇయర్స్ వారంటీ మోటార్ అండి, 2 ఇయర్స్ వారంటీ ప్రోడక్ట్ వారంటీ, కంప్లీట్ లైఫ్ టైమ్ వారంటీ ఏంటంటే ఫ్రీ సర్వీస్ అన్నమాట. సో ఇవి ఇందులో ఉండే మోటార్ కానీ, స్టోన్ కానీ, డ్రమ్ కానీ ఏ కంపెనీవి ఎంత అంటే అవి ఎలాంటివి అన్నవి ఇది ఇవి కంటెంట్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి అసలు ఇది నీకు ఎంత రేటు, ఇది ఏ నెంబరు, ఈ మిషన్, ఏ ప్రోడక్టు, ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి, అదంతా లిస్ట్. సో దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. అయితే వెట్ గ్రైండర్లో మనకు ప్లస్ ఏంటంటే, మనం మిక్సీలో పట్టుకున్న పిండికి వెట్ గ్రైండర్లో మనం పట్టుకున్న పిండికి స్మూత్నెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. టేస్ట్ కూడా ఇందులో రుబ్బుకున్న పిండితో చేసుకుంటే మాత్రం అదుర్సండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మనం ఓపెన్ చేసి, ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అండి. ఇది ఎలా ఉంటుంది ఒకసారి నేను తీసి చూపిస్తాను. పైన ఇట్లా క్యాప్ మాదిరిగా ఉంది చూడండి, ఒక స్ప్రింగ్ టైప్ ఉంటుంది దానికి. ఇది ప్రీతి వెట్ గ్రైండర్, స్ప్రింగ్ టైప్ ఉంటుంది, అది మనం ఓపెన్ చేయాలండి. ఇలా తిప్పితే వస్తుంది. సో తిప్పితే వచ్చాక అవి స్టోన్స్ ఇలా పైకి లాగాలి. అంత పెద్ద వెయిట్ ఏమనిపించదండి, ఓకే మనం డీల్ చేయగలుగుతాము. సో ఇందులో స్టోన్స్, 3 స్టోన్స్ కూడా ఉంటాయండి, బట్ నాకు ఇది సరిపోతుంది అనేసి నేను 2 లీటర్స్ డ్రమ్ ఉన్న తీసుకున్నాను. అంటే 1 కేజీ పిండి తీస్తుందండి ఇందులో, కంప్లీట్ 1 కేజీ పిండి తీసుకోవచ్చు మనం. కలర్ వచ్చేసి ఇందులో మాత్రం 1 కలరే ఉంటుందండి ప్రీతిలో. అంటే వేరే షోరూమ్స్లలో మెరూన్ చూసానండి, ఇక్కడ మాత్రం ఇదే పీస్, ఓన్లీ 1 పీస్ అన్నమాట. సో నాకు ఇదే కలర్ నైస్గా అనిపించింది. ఒకసారి అన్నీ ఫ్రెష్గా కడిగేసి తోముకి కడిగేసి పెట్టానండి. ఇప్పుడు ఒకసారి మనం ఫిక్స్ చేసి ఇందులో పిండి ఎలా రుబ్బుతుంది, అసలు ఏ మాదిరిగా రుబ్బుకోవచ్చు చెక్ చేద్దాం. ఓకే, అది రాడ్ టైప్ ఉంది చూడండి, మధ్యలో హోల్ ఉంటుంది, డ్రమ్కి ఫిక్స్ చేసేయాలి. పెద్దగా బాగా వెయిట్ ఏమి అనిపించదండి. ఓకే, ఇది కూడా స్టోన్స్ కూడా ఫిక్స్ చేసేసి క్యాప్ అలా తిప్పితే సరిపోతుంది. ఓకేనండి, తిప్పేసాం కదా. ఇప్పుడు ఒకసారి ఆన్ చేద్దాం, చూడండి మొరాయిస్తుందా. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆన్ చేసేయాలి. తిరుగుతున్నప్పుడే మనం నానపెట్టుకున్న పిండి చూడండి, నేను దోశ పిండికి నానపెట్టుకున్నాను. ఇది ఒకసారి ఇలా తిప్పుతుండగానే మనం ఆఫ్లో వేయకూడదు పిండి మొత్తం ఒకటేసారి, ఇవి అన్ని పప్పులు వేసేసి ఆన్ చేయకూడదండి. ఇలా ఆన్ చేస్తూ మనం గిర్నీలో అయితే ఎలా వేస్తారో, 5 మినిట్స్ పెద్ద టైమేం పట్టదండి మనం 5 మినిట్స్లో మొత్తం పిండి ఆల్రెడీ మనం వేసేది వేయగానే అలా చూడండి పేస్ట్ అయిపోతుంది కదా, ఒక 5 మినిట్స్లో మనం కంప్లీట్ అయిపోతుంది వేయడం అనేది. సో ఇలా మొత్తం వేసేస్తే స్టార్ట్ అయిందండి, అలా బరసబరసగా అయిపోయింది ఆల్రెడీ బరసబరసగా. అంటే మనం ఏమైనా పిండి గారె లాంటివి చేసుకుంటేనంటే వితిన్ 5 మినిట్స్ 10 మినిట్స్లో మనకు పిండి కంప్లీట్ అయిపోతుందండి. స్మూత్నెస్ రావాలి అంటే కొద్దిగా టైం ఎక్కువనే తీసుకుంటుంది, కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో చేయి పెట్టితే మనకి ఏం అవ్వదండి, మనకు గరం షాక్ రాదు, మనకి చేతికి ప్రాబ్లం కూడా కాదు. అలా అని ఎక్కడ పడితే అక్కడ కాకుండా నేను చెప్తాను, పిండి తీసేటప్పుడు చూపిస్తాను. ఇలా గరిట పెద్దలా స్టిక్ వస్తుంది కదా, దాంతో అలా చెక్ చేసుకోవచ్చు పిండి స్మూత్గా అయిందా లేదా, అయిందా లేదా చూడండి. 10 మినిట్స్కి పిండిలో వేరియేషన్ అనేది మనకు కనబడుతుంది. క్యాప్ పెట్టాల్సిన అవసరం ఏం లేదండి, దీనికి ఒక పైన ఒక గ్లాస్ క్యాప్ వస్తుంది. సో పిండి అనేది మామూలుగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా తీస్తాను, చూడండి స్మూత్ అయింది, స్పంజీ టైప్ అంటే దూది దూదిలాగా అనిపిస్తుంది నాకు మాత్రం తీసేటప్పుడు. ఆ ఫీలింగ్ అనేది వేరే ఉందన్నమాట స్పర్శ. ఇలా నడుస్తూనే ఉండగా పిండి ఇలా తీసుకున్నాం అనుకోండి, గిన్నెకి ఏం వేస్ట్ అవ్వకుండా పిండి వస్తుంది, మన చేతులు ఏం అవ్వవు. బట్ అట్లా అని అట్లా నేను పెట్టే టైప్లో అలా పెట్టి తీస్తే కంప్లీట్గా వస్తుంది అన్నమాట, మనం ఆఫ్ చేసి తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ వేస్ట్ అవ్వకుండా రిమైనింగ్ ఏమైనా పిండి ఉంటే అలా వాటర్ తిరిగేటప్పుడే పోస్తే అది పిండిలో కలిపించుకోవచ్చు. చూడండి మార్నింగ్ పిండి, చూడండి పిండి ఎంత స్మూత్గా ఉందో, ఈ ప్రోడక్ట్ కూడా అంత నైస్గా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.